నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయటకు వచ్చారు, తాత్కాలిక బెయిల్ మీద వచ్చారు, తర్వాత రెగ్యులర్ బెయిల్ అయిపోయింది. అది ఆయన ఊళ్ళెంబడబడి తిరుగుతున్నారు, అబద్ధాల మీద అబద్ధాలు ప్రచారం చేస్తూ తిరుగుతున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చొక్కా దొరకట్లేదు కానీ లేకపోతే చొక్కా లాగేసి వెళ్ళిపోయి సీఎం కుర్చీలో కూర్చుందామని అంత ఆత్రంగా ఉంది చంద్రబాబు నాయుడు గారికి. గతంలో ఆయన సభలు పెడితే కందుకూరు సభలో 8 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి, గుంటూరులో సభ పెడితే 1-3 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి, పుష్కరాల సమయంలో 29 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి, లేటెస్ట్గా పీలేరులో పెట్టాడు సభ. ఆయన సభకు వెళ్ళొస్తున్నటువంటి యువకుడు దుర్మరణం చెందాడు, పాపం ఆ పిల్లాడు ఆత్మశాంతి చేకూరాలని. గోరాన్ చెరువుకు చెందిన రామాంజనేయులు, అతను ఆత్మకి శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆయన కుటుంబాన్ని పరామర్శించలేదు. ఆ యువకుడు చంద్రబాబు సభకు వెళ్ళి వస్తూ వస్తూ గాలివీడు మండలం గోరాన్ చెరువుకు చెందిన రామాంజనేయులు బైక్పై వస్తుండగా కలకడ మండలం మహల్ క్రాస్ వద్ద బైక్ అదుపు తప్పి కింద పడిపోవడంతో మృతి చెందాడు. అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పాపం . 2014 శాసనసభ ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. ఇంటికో ఉద్యోగం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం, ప్రతి జిల్లాకి హైటెక్ సిటీ కడతా, నిరుద్యోగులకు 2000 వృత్తి ఇస్తా అని 2014 రేపల్లె సభలో వాగ్దానం చేశాడు ఆయన. 2024 ఆయన అంటాడు మళ్ళీ ఇంటికో ఉద్యోగం ఇస్తానంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ ఉద్యోగాలు తప్పితే ఇంక అసలు ఏం ఉద్యోగాలు ఇవ్వలేదు ఆయన అని అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మద్యం ధరలు పెరిగిపోవడంతో యువత గంజాయికి బానిసలు అవుతున్నారు అంటున్నారు. అయ్యా ఇంటికో ఉద్యోగం అన్నావు, నువ్వు ఇవ్వలేదు. ఎందుకంటే ఇంటికో ఉద్యోగం అన్నావు కానీ ఇంట్లో ఒకరికి ఉద్యోగం అనలా, నువ్వు ఇంట్లో ఒకరికి ఉద్యోగం అనలా. ఎందుకంటే ఇంట్లో మనుషులు ఉంటారు, ఇల్లు నోరు తెరిచి అడగలేదు కదా, గోడలు రాళ్లే కదా, నాకు ఉద్యోగం ఇస్తానన్నా ఇవ్వలేదని చెప్పి ఆ గోడలు అడగవు కదా నిన్ను. అందుకని ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నావు ఏ అంటావు, నువ్వు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నావు, ఇంటికి ఇస్తానన్నావు, ఇంట్లో ఒకరికని అనలా. ఎంత మోసం చేసావు చంద్రబాబు ప్రజల్ని, ఆఖరికి ఇళ్లను కూడా మోసం చేసావు కదా. పేద ప్రజలకు కట్టించాల్సిన ఇళ్లల్లో ఏది కొట్టుకో ఇళ్లల్లో టిట్కో ఇళ్లల్లో అది ఒక కుంభకోణం ఉన్నది, వస్తుంది బయటకు వస్తుంది అది కూడా. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే అవన్నీ హాంపట్ చేశారు కదా తమరు, ఆ కుంభకోణం కూడా బయటకు వస్తుంది త్వరలోనే. ఏమన్నా అంటే ఆ ఇల్లు చదువుకోలేదు కదా, ఇల్లు ఎట్లా చదువుతుంది, గోడలు కదా, ఇల్లు చదువుకుంటే ఉద్యోగం ఇచ్చి ఉండేవాడిని అంటావేమో, ఆ పప్పులేం వడకో. ఎన్నిసార్లు మోసం చేస్తావు, ఇది 24 రేపల్లి షోలో మాట్లాడింది, ఇప్పుడు పీలేరులో మాట్లాడుతున్నది. ఇంటికో ఉద్యోగం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం కాదు. ఈయన శిష్యుడు ఒకరు ఉన్నాడు, ఆయన పేరు సోమిరెడ్డి మోహన్ రెడ్డి. ఆయన నోటికి ఏది వస్తే అదే మాట్లాడేస్తున్నాడు చంద్రబాబు నాయుడు లోకేష్ లాగానే. ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు క్రికెట్ కిట్లు, ఏది విద్యార్థులకు ఇవ్వాల్సిన క్రికెట్ కిట్లు అమ్ముకున్న చరిత్ర సోమిరెడ్డి మోహన్ రెడ్డిది. రైస్ మిల్లర్ల దగ్గర అదిరించి బెదిరించి ముడుపులు తీసుకున్నది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకుడే. నీరు చెట్టు కింద భారీ దోపిడీ చేసినటువంటి చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులదే. ఆంగన్వాడీ పోస్టులన్నీ పల్లెల బఠానీలాగా అమ్ముకున్నది తెలుగుదేశం పార్టీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కంపెనీల్ని బెదిరించి ప్యాకేజీలు దండుకున్నది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గాయత్రి పవర్ ప్లాంట్ యాష్ పాండ్కు సంబంధించి ప్రాజెక్టు మేనేజర్ వెంకన్న దగ్గర 3 కోట్లు దండుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీ నాయకులదే. ఎన్సీసీ ప్రాజెక్టులో కోలి యాష్కి సంబంధించి 75 లక్షల రూపాయలు హాంఫట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే. ఉద్యోగాల పేరిట కాలుష్యం పేరిట కంపెనీల్ని బెదిరించి 20 లక్షలు దండుకున్న చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీ నాయకులదే. భాగస్వామి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వెంకటాచలం గ్రావెల్ ధర్నా పేరిట 1 కోటి రూపాయలు పైగా దండుకున్నది జేబులో వేసుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీ నాయకులదే. సైదాపురం మైనింగ్ ధర్నా పేరిట భాగాలు పంచుకొని అవి వాళ్ళకి ఇవ్వకుండా మొత్తం నొక్కేసిన చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీ నాయకులదే. పొదలకూరు దీక్ష పేరిట భారీ మామూళ్ళకి సిద్ధపట్టం, ఆ తర్వాత వాళ్ళు తన్ని తరిమేయించుకున్నది చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీ నాయకులదే. కృష్ణపట్నం పోర్టు వాళ్ళని ఎలక్షన్ ఫండ్ నిమిత్తం 1 కోటి రూపాయలు దండుకుందామన్న స్కెచ్ వేసిన చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళదే. వాళ్ళు ఎంత ఇస్తారో అని గుంటనక్కలాగా ఎదురు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. జన్కో ధర్నా పేరిట ఉద్యోగస్తులను అడ్డుపెట్టుకుని భారీగా ముడుపులు వెనకేసుకున్న చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీ నాయకులదే. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ, తెలుగు చందాల పార్టీ. అమరావతి రాజధాని కోసం చందాలు అడుక్కుంటారు, న్యాయస్థానంతో దేవస్థానం కోసం చందాలు అడుక్కుంటారు,
అమరావతి ఇటు అరసవెల్లి పేరు మీద యాత్ర పేరు మీద చందాలు అడుక్కుంటారు తెలుగుదేశం నాయకులు. అధికారంలో లేనప్పుడు దోచుకుంటమే, అధికారంలో ఉన్నప్పుడు దోచుకుంటమే. ఇది చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ నీచ సంస్కృతి. విశాఖపట్నంట శోకపట్నంట చచ్చి వేల మందికి ఉపాధినిచ్చే 1500 కోట్ల లూలు కంపెనీని జగన్మోహన్ రెడ్డి తరిమేశారు. పరిశ్రమల్ని పెట్టుబడుల్ని వెళ్ళగొట్టేశాడు. ఐటీ రంగాన్ని కొంగదీశాడు. మెట్రో ప్రాజెక్టును అటకెక్కించారు. ఐబీఎం, హెచ్ఎస్బిసి, ఫ్రాంక్లిన్ టెంపుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు విశాఖను వదిలి వెళ్ళిపోయాయి. మెట్రో టెండర్లు పిలిచే సమయానికే ప్రభుత్వం మారిపోయింది. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆలస్యం అయిపోయింది. ఇది కాకమ్మ కథలు, ఇవన్నీ రామోజీ గారు రాసేస్తున్నాడు. విశాఖ పరిపాలనా రాజధాని గారు రాజధానిగా వద్దనేది రామోజీ గారు, చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబుది ఆశయం. విశాఖపట్నము ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదు వాళ్ళ దృష్టిలో. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలనేది వాళ్ళ లక్ష్యం. లూలు కంపెనీ కట్టేది షాపింగ్ మాల్. దాంట్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఒక షాపింగ్ మాల్లో? రామోజీ గారు, అందులో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి షాపింగ్ మాల్లో? 2018లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విశాఖ బీచ్కి ఎదురుగా ఉన్న 1000 కోట్ల రూపాయలు విలువ చేసే 14 ఎకరాల భూమిని నామమాత్రపు ధరకి లూలు కంపెనీ దగ్గర కమిషన్లు తీసుకొని నామమాత్రపు ధరకి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతూ లూలు కంపెనీకి ధారాదత్తం చేసింది చంద్రబాబు నాయుడు 2018లో. అంత విలువైన భూమిని అంత తక్కువ ధరకి ఎంతకి ఇచ్చాడో ఒకసారి చంద్రబాబు నాయుడుని అడుగు రామోజీ గారు. పైగా 2018లో లీజుకు తీసుకుని 2019 వరకు కూడా ఒక్క ఇటుకరాయి కూడా అక్కడ పెట్టలేదు లూలు కంపెనీ. లీజుకు తీసుకున్న దానికి లీజ్ అమౌంట్ కూడా కట్టలేదు. ఏం చేస్తారు అప్పుడు? లీజు రద్దు చేయరా? ప్రభుత్వ ఖజానాకి భారీగా గండి పడితే ప్రభుత్వం కళ్ళు మూసుకుని కూర్చోవాలా? ఏపీఐఐసి అనేక సార్లు భూమి ధర మొత్తాన్ని చెల్లిస్తే భూమికి అప్పగిస్తామంటూ లేఖలు రాసినా స్పందన లేకపోవడంతో ఏపీఐఐసి భూమిని కేటాయించలేదు. ఇది వాస్తవం. కనుక తెలుగు ప్రజలారా, ఆలోచించుకోండి ఓటేసే ముందు. సంక్షేమాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి రెండు కళ్ళుగా పనిచేస్తూ మాట తప్పం మడవ తెప్పం అని పరిపాలన సాగిస్తూ మేనిఫెస్టోలో పెట్టనివి కూడా అమలు చేసి, మేనిఫెస్టోని 99% అమలు చేసి, నవరత్నాలని అమలు చేసి, అవినీతికి తావులు లేకుండా పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలా? నిత్యం అసత్యాలు చెప్తూ, అబద్ధాలు చెప్తూ, గ్రాఫిక్స్ చూపిస్తూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రభుత్వం కావాలా అనేది నిర్ణయించుకోండి. ఆలోచించి, జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి. తెలుగువారు చాలా చైతన్యవంతులు, తెలుగు ప్రజలు, తెలుగు ఓటర్లు. ఆలోచించుకోండి, ఓటు వేయండి. ఓకే, జై హింద్.